గొడవ జరుగుతుంటే నిప్పు పెట్టేవాడు ఇప్పుడు అగ్గిపొల విసిరేసి అవతలకు పారిపోవాలరా పదరా పారిపోవాలి. ఎంత ధైర్యం రా నీకు, పోలీసులు అంటే భయం లేకుండా లాఠీ పట్టుకుంటా. భయం మన బండి బ్యాక్టరీ కూడా తెలియదండి, వదలకపోతే లాఠీ విరుగుతుంది. ఇట్టాగా లాఠీ విరుస్తావా నిన్ను? వద్దు, బెల్ట్ తెగిపోద్ది. అది మా పవర్ అంటే సార్, పేదోళ్ళని అరెస్ట్ చేసినందుకే మా వాళ్ళు ఇంత వీరంగం చూపిస్తున్నారు. ఇంకా కాల్చారనుకోండి వాళ్ళు జై పాతాలు పెరవంటారు, మీ బతుకు మా ఇబ్బంది అయిపోద్ది. సార్ మా వాళ్ళతో నేను మాట్లాడతా గానీ నాకు ఛాన్స్ ఇవ్వండి. సరే ఆగండి, నేను మీలాగే లేబర్ని, కొత్తగా డ్యూటీలో జాయిన్ అయ్యాను. నాకు అవకాశం ఇచ్చారనుకోండి మీ మ్యాటర్ అమ్మగారితో మాట్లాడి సెటిల్ చేస్తాను. సరే గురు. అబ్బా అమ్మగారు నీళ్లతో పోయేదాన్ని జైళ్ల దాకా తీసుకొచ్చారు, ఇంకాసేపు ఇలాగే ఊరుకుంటే ఆ పోలీస్ వచ్చిన వాళ్ళు ఫైరింగ్ అంటారు. ఇద్దరు ముగ్గురు పోయారనుకోండి, రేపు పొద్దున ఆపోజిషన్ వాళ్ళు అసెంబ్లీలో అడుగుతారు, అంతే, దెబ్బతో మీ ఫ్యాక్టరీ మూత. మీకు ఇష్టమైన ఇది? అది కాదరా, నా దగ్గర పనిచేసే వాళ్ళు నా మీదకి దాడి చేశారు. అబ్బా కరికరిస్తే కాళ్ళు పట్టుకుంటారండి, అదే పేదోళ్ళ క్యారెక్టర్. ఓ ముఖసవుతా వింటారా, పేదోళ్ళు బంతిలాంటోళ్ళండి, అట్టా పిసికారనుకోండి మెత్త మెత్తగా ఉంటారు, నేలకేసి కొట్టారనుకోండి ఎగిరిమని నెత్తి మీద పడతారు. సరే ఇప్పుడు ఏం చేయమంటావు? వాళ్ళేం అడుగుతున్నారు, ఉద్యోగాలు. వాళ్ళు పనిచేయని రోజులకు జీతాలు అడుగుతున్నారు కదా, ఉద్యోగాలు మాత్రం ఇస్తానని చెప్పండి. మరి వాళ్ళు ఒప్పుకోదు? మీరు అనండి, నేను చెప్తాను. బ్రదర్స్, మేడం గారు మీకేదో చెప్పబోతున్నారు, జాగ్రత్తగా వినండి. మీరు పనిచేయని రోజులకి మాత్రం జీతం ఇవ్వను, కానీ మీ ఉద్యోగాలు మాత్రం మీకు ఇచ్చేస్తాను. నాకు జిందాబాదులు కొడుతున్నారు. అదేనమ్మా పేదోడి క్యారెక్టర్ అంటే, సగం అన్న పెడితే చాలు అదరిగేదాకా జిందాబాద్ నడుస్తూనే ఉంటాడు. అరవండి బాబులు అరవండి. పన్ను పని ఆ కేసులు కూడా ఎత్తిచ్చేస్తానని చెప్పండి. మీ మీదున్న కేసులను కూడా ఎత్తేస్తాను. మనసున్న దేవత చాముండేశ్వరే, మీ కాలనీకి మంచినీళ్ళు కూడా ఇప్పిస్తారు. అమ్మగారు అమ్మగారు నువ్వేం చెప్పద్దు, ఏ నాడైనా ఇలా నాకు నువ్వు జిందాబాదులు కొట్టించావా? చూడమ్మా నాది కలర్ బ్లాకే గాని క్యారెక్టర్ బ్లాక్ కాదమ్మా. అవునవును, కలర్ లో కృష్ణుడివి, క్యారెక్టర్ లో నీ కృష్ణుడివి. డిస్కు జారింది. పని వాళ్ళని లెగ్గెత్తి తన్నద్దంటే వినరు, ఎలా గిలగిల్లాడిపోతున్నారో చూడండి. నిన్ను వదిలినే ఇంకా పోనులే. చూడండి రావు గారు, ఆవిడ మినిమం 6 మంత్స్ అయినా బెడ్ రెస్ట్ తీసుకోవాలి. 2 మంత్స్ చాలు. ఆవిడ క్రానిక్ బ్యాక్ పెయిన్ సఫరర్, వెంటనే హాస్పిటల్ అడ్మిట్ చేయాలి. అంటే ఇట్ట హాస్పిటల్ చేసి డబ్బంతా తొబ్బేతావనా? హూఇసి మయ్యస్ రాము, ఆ కొనైనాదండే, ఏడాదికి 400 జీతం ఇస్తున్నారు. మా మేడం గారు నొప్పిన 3 నిమిషాల్లో తీసేస్తాం. ఏంటి తీసేది, ప్రాణాలా? హలో, ప్రాణాలు ఇవ్వటం కానీ తీయటం మనకు శాత కాదండి. మీరు అట్టా నిలబడండి, 3 నిమిషాలు ఏం జరుగుతుందో చూడండి. ఎక్కడికి? ఈ ఇంటికి వచ్చినప్పుడు ఏం చెప్పానండి, ఇంటి పని, వంట పని, ఒంటి పని శాతానా? ఇప్పుడు ఒంటి పని చేయడానికి వెళ్తున్నానండి. సరిపదా. అవును, మీరు ఎక్కడికి? ఒకళ్ళకి ఒంటి వైద్యం జరిగేటప్పుడు ఇంకొకళ్ళ కంటితో చూడకూడదు, మీరు ఇక్కడే ఉండండి. ఒంటి వైద్యం చేయాలి కదండి. ఏం చేయబోతున్నావు? ఏదో ఒకటి చూస్తారుగా. మీరు సైలెంట్ గా పడుకుంటారా? లేదా పడుకోండి పడుకోండి. అమ్మో బా, చెప్పాను కదండి నాటు వైద్యం అని, కళ్ళు మూసుకోండి. ఇసుకించి మాకండి, సైలెంట్ గా పడుకుంటారా లేదా? ఆగండి. నా పెళ్ళైన 20 ఏళ్లలో ఎప్పుడు ఇలాంటి కాక వినలేదే. అదేంటి అలర్చింది? అమ్మగారు ఇప్పుడు దిగండి, కిందికి దిగండి. తగ్గిపోయింది అమ్మగారు, దిగండి.
రొంగండి ఒంగండి లేవండి కూర్చోండి మళ్ళీ లేవండి సెట్ అయిపోయింది ఇప్పుడు వెళ్ళి ఆ తలుపుని తన్నండి తనండి ప్రమోషన్ అంటే పని మనిషి నుంచి పెద్ద మనిషిని చేస్తున్నాను అలాగా నేను పెద్ద మనిషిని అయ్యాను నేను పెద్ద మనిషిని అయ్యాను చాలా గొప్ప పనాడే రాత్రి వానొస్తుంటే ఒక క్వార్టర్ వేసుకుని తెల్లారు లేచి చూసేప్పటికి ఇద్దరు నా కళ్ళ ముందు కాలేసుకుని చెయ్యేసుకుని వాటేసుకుని శోభన జంటలాగా అతుక్కుని ఆ తర్వాత ఏం జరుగుతుందో తెలదు నీక అటైపా నువ్వు కాలేసుకుని చెయ్యేసుకుని స్టాప్ ఇట్